తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. నిధుల గోల్మాల్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు అధికారులు. దీంతో వాళ్ళిద్దర్ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ ఇప్పుడు 70 కోట్లకు చేరింది. యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్ నగర్ శాఖ నుంచి 8 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖలో 9 కోట్లు గోల్మాల్ జరిగినట్టు తేల్చారు అధికారులు. నిధులు గోల్మాల్ వ్యవహారంపై తెలుగు అకాడమీ డైరెక్టర్తో పాటు మరికొందరిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బ్యాంక్ ప్రతినిధులతో పాటు అకాడమీ సిబ్బందిని ఆరాధిస్తున్నారు. డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ బ్యాంక్ అధికారుల విచారణ పూర్తి చేసి రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది త్రిసభ్య కమిటీ. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. నిధుల గోల్మాల్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు అధికారులు. దీంతో వారిద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ ఇప్పుడు 70 కోట్లకు చేరింది. యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్ నగర్ శాఖ నుంచి 8 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖలో 9 కోట్లు గోల్మాల్ జరిగినట్టు తేల్చారు అధికారులు. నిధుల గోల్మాల్ వ్యవహారంపై తెలుగు అకాడమీ డైరెక్టర్తో పాటు మరికొందరిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బ్యాంక్ ప్రతినిధులతో పాటు అకాడమీ సిబ్బందిని ఆరాధిస్తున్నారు. డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ బ్యాంక్ అధికారుల విచారణ పూర్తి చేసి రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది త్రిసభ్య కమిటీ.